one important topic which I want to discuss is about the women in the industry. Yes. Oka rendela kritham, there was a big hue and cry in the heart of the city. Yes. అంటే అది ఎంతవరకు రైట్ రాంగ్ అనే డీటెయిల్లోకి నేను వెళ్ళను. శ్రీరెడ్డి అని ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇండస్ట్రీలో చాలా దారుణాలు జరుగుతున్నాయి, ఇక్కడ అమ్మాయిలకు విలువ లేదు, ఇక్కడ అమ్మాయిలని కాస్టింగ్ కోచ్ ఉంది, అమ్మాయిలకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరు అని రకరకాల షీ హ్యాడ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ ఇష్యూస్ అండ్ షీ రియలీ మేడ్ అ బిగ్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్ విచ్ వాజ్ చాలా మందిలో అప్పుడు ఒక్కసారి ఊగిపోయారు, అవునా నిజంగా ఇలా జరుగుతుందని. ఎంతోమంది బయటకు వచ్చి అవును ఇది నాకు జరిగింది అని కూడా మాట్లాడారు. ఆ టైంలో ఫ్యూ ఆఫ్ యూ టుక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ సెడ్ కమ్ ఆన్ వీఆర్ ద విమెన్ ఇన్ ద ఇండస్ట్రీ, మనం లెట్ అస్ లిసన్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, టు వాట్ ఎక్స్టెంట్ మనం ఏం చేయగలుగుతాం, ఎక్కడ దాకా దీన్ని తీసుకెళ్ళగలుగుతాం, ఎంతవరకు దీనికి న్యాయం చేయగలుగుతాం అని. ఫస్ట్ డోంట్ థింక్ వీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. వన్, మేమెవరం ఫస్ట్ బయటకు వచ్చి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నామని మేము అనలేదు. ఓకే ఓకే, వి షుడ్ క్లారిఫై దట్. దెర్ వాజ్ అ సిచ్యువేషన్ దట్ వాజ్ బ్రాట్ అప్ దట్ నో వన్ కుడ్ ఇగ్నోర్, సెయింగ్ దిస్ ఇస్ ఇట్, యా యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్, ఇట్ మే నాట్ హ్యావ్ హ్యాపెన్డ్ టు యూ బట్ ఇట్స్ హ్యాపెనింగ్ టు సంబడి ఎల్స్, ఇట్స్ హ్యాపెనింగ్ టు సంబడి ఎల్స్ అండ్ వాట్ ఎవర్ రైట్ రాంగ్ దట్ సిచ్యువేషన్ వాజ్ బ్రాట్ అప్. ఆ టైంలో అట్లీస్ట్ ఐ కెన్ ఓన్లీ స్పీక్ ఫర్ మై సెల్ఫ్, ఐ వాజ్ వెరీ ఏమనాలి, ఏమనకూడదు, అవును కదా ఉండుండొచ్చు కదా, ఇలా జరుగుతుంది కదా, మరి ఐఎమ్ అ గర్ల్, ఐఎమ్ అ ఉమెన్, ఐ నీడ్ టు సే సంథింగ్ కదా అని అనిపించింది. బట్ నేనేం మాట్లాడతాను, నాకు నేను ఏదైనా ఫేస్ అయ్యాను అలాగా, నాదా రైట్ అంటే తక్కువ అనొచ్చు. మీరెవరు, మీరు యూ గ్రోన్ అప్ ఇన్ ప్రివిలేజ్, కరెక్ట్, నీకు జరగదు కదా ఇది, నువ్వు ఎక్కడ పైనుంచి వచ్చావు కదా అని అంటారు. అన్నప్పుడు నా ఆన్సర్ ఏంటి, ఇట్స్ ద ట్రూత్, ఇట్ ఇస్ ద ట్రూత్. సో ఐ వాజ్ కేర్ఫుల్, ఐ వాజ్ వెరీ వెరీ, బట్ ఐ అండర్స్టాండ్ ది యాంగ్స్ట్, ఐ అండర్స్టాండ్ ఆ బాధ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో, ఇట్ మస్ట్ హవ్ బిన్ వెరీ డీప్ ఫర్ సంథింగ్ లైక్ దట్ టు కమ్ అవుట్. మేమేం చేయగలిగిన ఆ టైంలో, 4-5 of us, 6 of us, హూఎవర్ వర్ దేర్ ఇన్ ది ఇండస్ట్రీ అట్ దట్ పాయింట్ సెట్ వాట్ క్యాన్ వీ డూ, నాట్ వీ డెంట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, రైట్, వాట్ క్యాన్ వీ డూ అనే డిస్కషన్ వచ్చినప్పుడు మనకి అసలు ఒక దెర్ ఇస్ నో స్పేస్, దెర్ ఇస్ నో బాడీ, నోబడి టాక్స్ అబౌట్ దిస్, నోబడి స్పోకన్ అబౌట్, కరెక్టే కదా ఎవరు మాట్లాడలేదు కదా అనేది మాత్రం వి ఆల్ ఫెల్ట్ దట్. సో ఇఫ్ సంథింగ్ కమ్స్ అప్ లైక్ దిస్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రోటోకాల్, వాట్ ఈస్ ద సిస్టమ్ అ గర్ల్ కెన్ ఫాలో, వాట్ ఈస్ అ గర్ల్ బాయ్ ఎనీబడి ఎవరన్నా ఒక కంప్లైంట్ ఉంటే హౌ కెన్ దే ఫాలో ఇట్ అని అంటే, ఏం రియలైజ్ అయ్యాం, ద లా ఇస్ దేర్, వెరీ స్ట్రిక్ట్ లా. ప్రేమ, అసలు ఇండియాలో ఉన్న లాస్ ఆర్ సో స్ట్రిక్ట్, ఇఫ్ ఓన్లీ దే వర్ ఫాలోడ్. ఇట్స్ అ వెరీ విశాఖ గైడ్ లైన్స్ ఈజ్ సో కాంప్రహెన్సివ్. సో దాన్ని ఇండస్ట్రీకి ఎలా వర్తించాలి అనేది, బికాజ్ మన ఇండస్ట్రీ ఏమన్నా మనం వేరే ఆఫీసెస్లా కాదు, మనం ఒక కార్పొరేట్ ఆఫీస్లా కాదు, వీఆర్ నాట్. సో అది ఆర్గనైజ్డ్ ఉంటే ఆరు నెలలు నేను ఒక సినిమా చేసేస్తాను, దాని తర్వాత నాకు వీళ్ళు ఎవరో తెలీదు, నేను నెక్స్ట్ ఇంకొక జంప్ అయిపోతాను ఇంకొక గ్రూప్ ఆఫ్ 100 పీపుల్కి. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగింది, దాన్ని ఎలా ట్రాక్ చేయటం, ఎవరు దానికి రెస్పాన్సిబుల్, ఇదంతా ఈ గైడ్ లైన్స్లో ఉన్నా కూడా దానికి మనకు వచ్చేసరికి ఇట్స్ నాట్ రిలేటెడ్. So that was an exercise we thought we should do. Okay. How can we do that? So adi chamber tarpuna, film chamber tarpuna nunchi there should be a body that handles something like this. Tarvata it is the individual producer's responsibility to have a posh or a mana posh committee antaru, internal complaints committee, ICC or posh anedi. It is a must, it is by rule. ఇట్ ఈస్ నాట్ మనం చెప్పటం కాదు, అది ఆల్రెడీ ఉంది, మనం చేయట్లేదు, మనకు తెలియదు, నో మనకున్న ఇన్న వాట్ అనేది ప్రయారిటీ అవ్వలా, ఇది ఎప్పుడు ప్రయారిటీ అయింది, ఇప్పుడు ఎవరో వచ్చి నాకు ఇది జరిగింది అని అన్నప్పుడు అది ప్రయారిటీ అయింది, అప్పుడు వరకు అన్నీ ఏదో వింటాము, ఏదో అంటాము, ఇగ్నోర్ చేసుకుంటూ. వెన్ ఇఫ్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్, యు హావ్ ఇగ్నోర్డ్ ఇట్. The people who have suffered it have silently suffered it. Yeah. It's happened this way. And this has been the way it's happened. And this is the way, not in the film industry, this is where it happens everywhere. Yeah. Unfortunately or fortunately, we are the ones in the mirror, we are in the film industry. So the moment
ఈళ్ళు అని అన్నప్పుడు ఐఎమ్ హెడ్లైన్ వర్ది, సంథింగ్ ఇస్ హెడ్లైన్ వర్ది. ఇట్ మేక్స్ ఫర్ ఇమీడియట్ న్యూస్. నువ్వే అన్నావు ఇందాక, ఎవరో ఒక బిజినెస్ రన్ చేస్తుంటే యు ఆర్ నాట్ రిక్వైర్డ్, యు వోంట్ బి ఆస్క్డ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. వై ఆర్ యూ ఆస్కింగ్ ఫర్ మై ఇంటర్వ్యూ? బికాస్ ఐఎమ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అంతే అంతే కదా, సేమ్ థింగ్ ఇక్కడ కూడా. సో వీ టుక్ దాట్ ఇనిషియేటివ్ అండ్ సెట్ ప్లీజ్ లుక్ ఎట్ ఇట్. నౌ ద తెలంగాణ గవర్నమెంట్ హెస్ కమ్ అప్ వెరీ స్ట్రాంగ్లీ. దే ఇన్ ఫ్యాక్ట్ హ్యావ్ సెట్ దట్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫైనింగ్ ప్రొడక్షన్ హౌసెస్ హూ డోంట్ హ్యావ్ ఎ ఐసీసీస్ ఇన్ ప్లేస్. దే హావ్ ఆస్క్డ్ అస్ టు రిజిస్టర్, విచ్ మెనీ ఆఫ్ అవర్ ప్రామినెంట్ ప్రొడక్షన్ హౌసెస్ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్. దెన్ దెర్ ఇస్ ద ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ హ్యాస్ స్టార్టెడ్ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, అసలు వాట్ ఈస్ దిస్ పొజిషన్? అండ్ ఆనెస్ట్లీ నేను చెప్పినా ఆ వెళ్ళి కూర్చుంటా ఉంటే నాకే అర్థమవుతుంది, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇంతే అని బయట వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఒక నోషన్ ఉంది, ఉంది ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. ఇది ఏంటంటే, నిజంగా నువ్వు పని చేసే వాళ్ళని అడుగు. ఇట్ డస్ హ్యాపెన్, బట్ ఇట్ డస్ నాట్ ఆల్సో హ్యాపెన్, రైట్? సో హూ డు వీ టేక్? వాట్ ఈస్ ద పర్సంటేజ్? వేర్ డు వీ పుట్ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్? వెరీ డిఫికల్ట్. మీ సినిమా వాళ్ళు అందరూ ఇంతే అని అంటారు. మీ సినిమా వాళ్ళు అందరూ ఇంతే అనే జనరలైజేషన్తో మనం బాగ్ డౌన్ అయిపోతే అది కరెక్ట్ కాదు. సినిమా వాళ్ళు కూడా మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనే రకాల వాళ్ళు ఉంటారు.